ఈ సినిమా నిన్నటి వరకు కూడా మహా టెన్షన్. ఏంటంటే ఈ సెన్సార్ కార్యక్రమం పూర్తి చేసుకోవడం ఈరోజే జరిగింది. సెన్సార్ రిపోర్ట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చూసిన మెంబర్స్ కానీ ఆ లేడీ ఆఫీసర్ కానీ పక్కా ఫ్యామిలీ సెంటిమెంటుతో కూడి ఫైట్స్ కానీ విజువల్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయని చెప్పి వాడు కూడా బాగా ప్రశంసించారు. ఈ సర్టిఫైడ్ క్లీన్ సర్టిఫికెట్ యాక్చువల్గా మా సినిమాకి యూఏ ఇస్తూ ఉంటారు. దీని సర్టిఫికేట్ కూడా యూ సర్టిఫికేట్తో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి ప్రతి ఏరియా నుంచి కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయినా కూడా ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్తో మన రామకృష్ణ రెడ్డి గారు ఈ సినిమాని ఎవరికి కూడా అమ్మకుండా తన ఓన్ రిలీజ్ చేసి ఈ సినిమాని ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఎంత మంచి మంచి ఆఫర్లు వచ్చినా కూడా చాలా ధైర్యంగా ఈయన మొత్తం అంతా కూడా ఆంధ్రా సైడ్ ఏరియాలన్నీ కూడా ఈయనే రిలీజ్ చేస్తున్నారు. అలాగే నైజాం సునీల్ ఈ సినిమా మీద మంచి క్రేజ్తో ఇప్పుడు కాదు ఎప్పుడో ఫస్ట్లోనే ఆయన ఈ సినిమా కమిట్ అయ్యి డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పిన నమ్మకంతో కూడా ఆయన కూడా చాలా బాగున్నారు. దీంట్లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎందుకంటే ప్రతి సాంగ్ కూడా తెలుగు సాంగ్స్లో ఉన్నాయి. ఎక్కడా కూడా డబ్బింగ్ సాంగ్స్ అని ఎవడో అనిపించుకోరు. అలా ఉంది. నెక్స్ట్ కీర్తి సురేష్ మహానటి తర్వాత కీర్తి సురేష్ ఈ పాత్రకు బాగా మంచి న్యాయం చేకూర్చింది. డెఫినెట్గా ఈ కీర్తి సురేష్ ఉండడం కూడా దీనికి ఒక మంచి ప్లస్ పాయింట్. అలాగే ఇంక హరిగారి గురించి చెప్పకుండా పని లేదు. హరిగారి సినిమాలు ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ ఏదో టీవీలో వస్తూ ఉంటాయి. ప్రతిసారి ఎప్పుడు చూసినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇది ఏదో ఓల్డ్ సినిమాలా ఉండదు. అటువంటి హరిగారి డైరెక్షన్లో విక్రమ్ సినిమాల్లో అపరిచితుడు నెక్స్ట్ సినిమా ఇదే అనుకోవాలి. చెప్పాలంటే మధ్య వచ్చిన సినిమాల కంటే కూడా అపరిచిత కంటే మంచి రిపోర్ట్ వచ్చింది. ఇవాళ మార్నింగ్ సెన్సార్ రిపోర్ట్ ఎంక్వైరీ చేస్తే దానికంటే మంచి రిపోర్ట్ వచ్చింది. అలాగే తమిళనాడులో కూడా 1000 థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది. మనకు కూడా ఇక్కడ 750 థియేటర్లో టోటల్గా ఆంధ్ర సీటెడ్ నైజాముల్లో 750 థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది. నిన్నటి వరకు పట్టు టెన్షన్ వాడే సెన్సార్ రిపోర్ట్ రాగానే రామకృష్ణుడు గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. డెఫినెట్గా స్నేహితుడైన డెఫినెట్గా ఈ సినిమా మంచి లాభాలు రావాలని మనసారా కోరుకుంటూ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా దీనికి మంచి సపోర్ట్ చేశారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని సక్సెస్ కావాలని మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.